హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఆ వీడియో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మన యూట్యూబర్స్ వ్యూవర్స్ అడుగుతున్నారు కొంతమంది, అన్న ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయన్నాని. సో నేను అందుకని అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రేపు సప్లిమెంటరీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి వచ్చేసరికి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రెండ్స్ నేను మొన్న చెప్పిన ఈ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి మార్చి 2020 ఫైనల్ ఎగ్జామ్కి ఈ ఎకనామిక్స్ నుంచి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి 94 మార్క్స్కి వచ్చాయి. ఫ్రెండ్స్, ఓకేనా, నేను వీటిని అంటే ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఆ యొక్క వీడియో, ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. నేను ఏంటంటే ప్రీ అంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మొన్న ఎగ్జామ్కి వచ్చిన ఎగ్జామ్ పేపర్ యొక్క క్వశ్చన్స్ నేను కంపారిజన్ చేస్తూ నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోయింది నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి 94 మార్క్స్కి వచ్చాయా లేదా అనేది. ఓకేనా, చూడండి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది. 10 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, కాజెస్ ఆఫ్ పవర్టీ, కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ. ఫ్రెండ్స్, నేను ఏంటంటే షార్ట్కట్లో రాశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, కాజెస్ అండ్ మెజర్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, 12th 5 ప్లాన్స్. ఓకేనా, ఇవి వచ్చేసరికి 7 వచ్చేసరికి 10 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్డి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పవర్టీ, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇండియన్ ఎకానమీ, డిఫెక్ట్స్ ఇన్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్, అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్, టూరిజం. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్, కాజెస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ, ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ, నీడ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం, డిఫెన్స్ టారెన్స్ కర్వ్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్, కొరిలేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 22 క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, నేను 2 మార్క్స్ వచ్చేసరికి ఏ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి, వాటి యొక్క డీటెయిల్స్ సహా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ లెసన్ నుంచి 2 మార్క్స్కి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఫర్ క్యాపిట ఇన్కమ్, నెక్స్ట్ డెవలప్ ఎకానమీ. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు ఏమి ఉన్నాయో చూద్దాం. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, నెక్స్ట్ ఐఎంఆర్, ఎంఎంఆర్, బర్త్ రేట్, డెత్ రేట్, ప్రైమరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, లిటరసీ రేట్, ఎస్ఎస్ఏ, జేఎస్వై, నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకేనా, ఈ 11 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సెకండ్ లెసన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి, థర్డ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి ఫ్రెండ్స్.
మనకి థర్డ్ లెసన్ నుంచి ఎగ్జామ్కి వన్ క్వశ్చన్ వస్తుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చూడండి, టై సమ్ము, నెక్స్ట్ డిస్కరేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, మైక్రో ఫైనాన్స్, పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, క్రాపింగ్ ప్యాటర్న్, ల్యాండ్ రిఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆక్యుపెన్సీ టెండెన్సీ, కన్సల్టేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కోఆపరేటివ్ ఫార్మింగ్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, కిసాన్ క్రెడిట్, అగ్మార్క్, మార్కెటబుల్ సర్ప్లేస్, రైతు బజార్. ఓకేనా, ఈ 13 క్వశ్చన్స్ అనేవి ఫోర్త్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఫోర్త్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డీటెయిల్స్తో సహా ఆరో మార్క్ వేసి మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఫిఫ్త్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్లోబలైజేషన్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫిఫ్త్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్, టూరిజం, నెక్స్ట్ ఎల్ఐసి, మైక్రో ఇన్సూరెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ఈ 5 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెవెంత్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా, బ్యాలెన్స్, రీజనల్ డెవలప్మెంట్, లిబరైజేషన్, నెక్స్ట్ డబ్ల్యూటీఓ, నెక్స్ట్ ఎఫ్డిఐ. ఓకేనా, ఆ 5 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ లెసన్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, స్వచ్ఛ భారత్ అభియాన్, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. ఓకేనా, ఈ 8 వచ్చేసరికి ఎయిత్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్కి 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ నైన్త్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏపీ, లిటరసీ రేట్ ఇన్ ఏపీ, ప్రాజెక్ట్ ఏరియా, సారీ ప్రాజెక్ట్ టైగర్, ఈకో టూరిజం, నెక్స్ట్ రోడ్వేస్ ఇన్ ఏపీ, సీపోర్ట్ ఇన్ ఏపీ. ఓకేనా, ఈ 6 అనేవి 9th లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 9th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసరికి 10th లెసన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి రేంజ్, మీన్ డీవియేషన్, కొరిలేషన్, ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్, ప్యాచెస్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ ఫిషర్ ప్రైజ్ ఇండెక్స్ ఫార్ములా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వచ్చేసరికి ఈ 7 అనేది 10th లెసన్ సంబంధించిన 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించినవి. నేను ఈ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించిన వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అదేవిధంగా నేను తెలుగు మీడియం సంబంధించిన కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.